సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. మల్లారెడ్డితో పాటు ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంగతి ఏంటంటూ ప్రశ్నించారు. ఇటల రాజేందర్ పై 10 మంది ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన కబ్జా ఆరోపణలపై వినిపించలేదా అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు సలాం కొట్టి గులాంగిరి చేసేవారికి ఎలాంటి ఆపద ఉండదా అని నిలదీశారు. నిజంగా కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్లోని ఇతర ప్రజాధినులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరిపైన కూడా విచారణకు ఆదేశించాలని, అవినీతి ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని, ఇటల అవినీతిపై విచారణకు స్వాగతిస్తున్నామంటూ ట్వీట్ చేశారు షర్మిల. సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. మల్లారెడ్డితో పాటు ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంగతి ఏంటంటూ ప్రశ్నించారు. ఇటల రాజేందర్పై 10 మంది ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన కబ్జా ఆరోపణలపై వినిపించలేదా అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు సలాం కొట్టి గులాంగిరి చేసేవారికి ఎలాంటి ఆపద ఉండదా అని నిలదీశారు. నిజంగా కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్లోని ఇతర ప్రజాధినులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరిపైన కూడా విచారణకు ఆదేశించాలని, అవినీతి ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని, ఇటల అవినీతిపై విచారణకు స్వాగతిస్తున్నామంటూ ట్వీట్ చేశారు షర్మిల.